हाई अंडी नमस्ते वेलकम बैक टू स्मार्ट होम मेकर नीन मी स्वप्न इवा नीन मरक टेस्टी रेसीपी तो मे मुकोचा अदेन पानीपूरी स्ट्रीट स्टाइल स्नैक रेसीपीस मैक्सिमम मेंबर्स इष्टपड़े स्नैक रेसीपी पानीपूरी कदंडी सो दी ईजी पर्फेक्ट हाइजीनिक इंट्लोने एला तैयार चेसुकोवालो इप्पुडु चूसेद्दाम मुंदुगा ओक मिक्सिंग बौल तीसुकोनी अंदुलोकी 1 कप्पु बोंबाई रव्वनी तीसुकोवाली दीन्ने उप्मा रव्व लेदा सूजी अंटारु इप्पुडु मरोक गिन्ने तीसुकोनी अर कप्पु वाटर नी याड चेसुकोनी मरिगिंचुकोवाली इप्पुडु ई रव्वलोकी 2 टेबल स्पून मैदा पिंडिनी याड चेसुकोवाली अदे विधंगा ओक हाफ टी स्पून साल्ट नी कूडा याड चेसुकोनी बागा कलिसे विधंगा कलुपुकोवाली ఇప్పుడు ముందుగా మరిగించిన హాట్ వాటర్ ని ఇందులోకి యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ స్పూన్ ని పక్కన పెట్టేసుకొని చేతితో నీటిగా చపాతి ముద్దని కలుపుకున్నట్టుగా కలుపుకుందాం ఇలా 2 నిమిషాల పాటు బాగా ఒత్తుకుంటూ చపాతి ముద్దలాగా తయారు చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన ఒక తడి క్లాత్ ని కప్పి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి 10 నిమిషాల తర్వాత క్లాత్ తీసి దీని 2 పార్ట్స్ కింద డివైడ్ చేసుకోవాలి మిగిలి ఉన్న పార్ట్ ని క్లాత్ తో కవర్ చేసుకొని దీన్ని బాల్ కింద ప్రిపేర్ చేసుకొని మనం యాస్ టీ చపాతీని ఎలా రోల్ చేసుకుంటామో అదే విధంగా రోల్ చేసుకోవాలి దీన్ని రోల్ చేసుకునేటప్పుడు మనం పొడి పిండిని కాని ఆయిల్ కాని అప్లై చేయకూడదు ఇలానే రోల్ చేసుకుంటే మనకి ఇది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది చూసారు కదండి ఈ మాత్రం మందంగా ఉంటే సరిపోతుంది ఇలా ఒత్తుకున్న తర్వాత ఇప్పుడు మనం పూరీల్ని కట్ చేసుకోవాలి ఇక్కడ నేను మిల్క్ బాటిల్ పైన క్యాప్ తో ఇలా రౌండ్ గా కట్ చేసుకుంటున్నాను మీ దగ్గర ఏది అవైలబుల్ గా ఉంటే వాటితో కట్ చేసుకోండి హనీ బాటిల్ వాటర్ బాటిల్ పోపుల్ డబ్బా ఇలాంటి వాటిపైన క్యాప్స్ ఉంటాయి కదండి లేదంటే చిన్న గ్లాసెస్ వాటితో ఈ విధంగా రౌండ్ గా షేప్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ ఎక్సెస్ గా ఉండే వీటి మొత్తాన్ని కూడా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి దీన్ని బయట పడేయాల్సిన అవసరం లేదండి వీటిని కూడా మళ్ళీ ఇలాగా రౌండ్ గా ఒత్తుకొని పూరీల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇదే విధంగా వీటిని కూడా మళ్ళీ ప్రిపేర్ చేసుకుందాం ఇక్కడ ఒక విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి మనం పూరీల్ని ఏ విధంగా అయితే ఒత్తుకున్నామో అదే డైరెక్షన్ లో ప్లేట్ లోకి పెట్టుకోవాలి అప్పుడే మనకి పూరీలు అనేవి బాగా పొంగుతాయి దీన్ని మళ్ళీ తడి క్లాత్ తో ఈ విధంగా కవర్ చేసుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కి సరిపడగా ఆయిల్ ని పెట్టుకోవాలి ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ విషయం ఏంటంటే ఇలా కడాయి అనేది లోతుగా ఉన్న కడాయినే తీసుకోవాలి తర్వాత ఆయిల్ అనేది బాగా వేడి అయిన తర్వాత మాత్రమే మనం పూరీల్ని యాడ్ చేసుకోవాలి ఇలా పూరీల్ని యాడ్ చేసుకున్న తర్వాత పక్క నుండి ఆయిల్ ని దీనిపైకి ఈ విధంగా యాడ్ చేసుకున్నా లేదంటే ఈ పూరీని ఈ విధంగా ట్యాప్ చేసుకున్నా లేకపోతే మన నార్మల్ పూరీలు చేసుకునేటప్పుడు ఇలా ఆయిల్ లోకి డిప్ చేస్తాం కదండి అలా ప్రెస్ చేసినా సరే మనకి ఈ పూరీలు అనేవి బాగా పొంగుతాయి ఈ విధంగా పొంగి బాగా కొంచెం క్రిస్పీగా అయిన తర్వాత ఇలా మరొక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి ఇవి కొంచెం చల్లారిన తర్వాత మనకి క్రిస్పీగా తయారవుతాయి ఇదే విధంగా అన్ని పూరీల్ని కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఈ పూరీలోకి కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి కదా దీనికోసం నేను ఒక 1/2 కేజీ బంగాళదుంపలు తీసుకొని ముందుగా ఉడికించుకొని వాటిని ఈ విధంగా స్మాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు తరిగిన కొత్తిమీర తరిగిన ఉల్లిపాయ ముక్కలు రుచికి సరిపడగా salt 1/2 టీ స్పూన్ కారం చిటికెడు మిరియాల పొడి 1/2 టీ స్పూన్ చాట్ మసాలా 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పానీపూరిలోకి పానీని తయారు చేసుకుందాం చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి తరిగిన గుప్పెడు కొత్తిమీర కొంచెం పుదీనా ఒక గ్రీన్ చిల్లీ సన్నగా చీలికగా కట్ చేసుకున్న 1 ఇంచ్ అల్లం ముక్క యాడ్ చేసుకొని కొన్ని వాటర్ ని కూడా యాడ్ చేసుకొని ఫైన్ గా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ముందుగా పేస్ట్ చేసిన ఈ ప్యూరీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 కప్పు చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి
ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజు అంత నిమ్మకాయని తీసుకొని అందులో హాఫ్ చెక్క నిమ్మకాయని యాడ్ చేసుకోవాలి ఇది పెద్దది కాబట్టి నేను కొంచెం చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ ని యాడ్ చేసుకోవాలి అదే విధంగా ఒక పావు టీ స్పూన్ నార్మల్ సాల్ట్ ని కూడా యాడ్ చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం ని యాడ్ చేసుకోవాలి ఒక పావు టీ స్పూన్ చాట్ మసాలా చిటికెడు మిరియాల పొడి చిటికెడు వేయించిన జీలకర్ర పొడిని యాడ్ చేసుకొని మొత్తం కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక 400 ml వరకు వాటర్ ని యాడ్ చేసుకోవాలి మొత్తంగా ఈ వాటర్ ని 500 ml అండి హాఫ్ లీటర్ కి అయితే నేను యాడ్ చేసిన క్వాంటిటీ స్పైసెస్ అనేవి సరిపోతాయి ఇప్పుడు salt ఒకసారి చెక్ చేసుకొని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతే ఫ్రెండ్స్ మన పానీ పూరీలోకి పానీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం చూసారు కదండి మన పూరీలు అనేవి ఎంత పర్ఫెక్ట్ గా క్రిస్పీగా వచ్చాయో ఇక్కడ పూరీ సైజ్ అనేది మీ ఇష్టం అండి చిన్న పిల్లలు ఉంటే ఇలా చిన్నగా చేసుకోండి నార్మల్ గా కావాలనుకుంటే కొంచెం పెద్దగా చేసుకోండి ఈ పూరీలు అనేవి మాత్రం క్రిస్పీగా రావాలి అంటే మాత్రం వీటిని వేయించడానికి లోతుగా ఉన్న కడాయిని తీసుకొని ఆయిల్ బాగా వేడైన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి వీటిని మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం సర్వ్ అవుట్ చేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా మన స్ట్రీట్ స్టైల్ ఫేమస్ రెసిపీ అయిన పానీపూరిని ఇంట్లోనే ఎలా తయారు చేసుకున్నామో ఆరోగ్యకరంగా అండ్ పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ పర్ఫెక్ట్ టేస్ట్తో సో మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి బై ది వే స్మార్ట్ హోమ్ మేకర్ బై స్వప్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్.